ఈరోజు ఇక్కడికి యాక్చువల్గా నేను నిన్న చార్జ్ తీసుకున్నాను. నిన్న చార్జ్ తీసుకున్నప్పుడే పేపర్లలో మన విధులని చాలా పెద్ద హెడ్లైన్స్ రాశారు, ర్యాగింగ్ చూద్దాము అని చెప్పి రాశారు. ఇంత పెద్ద భూతం ఉందా చూద్దామని. సో ఈరోజు నెక్స్ట్ డే నిన్న చూసిన నెక్స్ట్ సెకండ్ డే టుడే వీఆర్ కన్డక్ట్ కౌన్సిలింగ్ సెషన్ కాదు, అడ్వైస్ కాదు, ఇట్స్ అ వార్నింగ్. జస్ట్ ఐ కేమ్ హియర్ టు వార్న్ యూ పీపుల్. ఇట్స్ నాట్ ఎ డిస్కషన్, ఇట్స్ నాట్ ఎ కౌన్సిలింగ్, ఇట్స్ నాట్ ఎన్ అడ్వైస్. యు నో ఆల్ దీస్ థింగ్స్, బట్ యు నో టుడే దట్ ఇస్ అ వార్నింగ్. దట్స్ ఇట్. అండ్ కమింగ్ టు ఆల్రెడీ చంద్ర చాలా సార్ అమ్మాయి కాబట్టి చాలా సాఫ్ట్గా చెప్పింది. నేను స్ట్రేట్ సింగిల్ వర్డ్ సింగిల్ లైన్, ఆ లైన్ మీకు దాటకూడదు. ఈ కాలేజ్ నుంచి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు 2 ఇయర్స్ బేబీ కాలేజ్ మేడం గారు చెప్పారు. ఇప్పుడు దీనికోసం ఎంతో కష్టపడ్డాం, ఎంతో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ అని తీసుకొచ్చాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో అందరం జాయిన్ అయినాము, ఇంకా అప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. అతన్ని స్టేజ్ మీద పిలిచి అప్పుడే డాక్టర్ సాహెబ్ అన్నాడు అట్లా చూస్తే మాకు షాక్, ఇంత ఇంత వాల్యూ ఇస్తారా అని. సో అప్పుడు అందరికి ఇన్స్పైర్ అయితే కదా. సో అప్పుడు మేము పేరు అడగడం జరిగింది, అసలు మాకు రానే లేదు. అఫ్కోర్స్ దాని తర్వాత వేరే పేపర్ అయినా ఇప్పుడు ఇలా ఉన్నాం. అదే ఫైర్, ఆ ఫైర్ తోనే ఇంతవరకు వచ్చాం. మీరు కూడా ఫైర్ తోనే ఇంతవరకు కొట్టారు. చాలా మంది వస్తారండి, మరి రాలేదు మళ్ళీ. You are a brilliant student, you are the cream of the those who have appeared. అక్కడ వచ్చి ఎంత ఫిల్టర్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో అంత ర్యాగింగ్ కానీ దానికి ఒక పేరు ఇదంతా ఎందుకు? ఐ రిక్వెస్ట్ యూ, ఐ వార్న్ యూ నాట్ టు ఇండల్జ్ ఎనీ సచ్ ఆఫ్ ఎనీ కైండ్. దాంట్లో భాగంగానే దాన్ని యాక్ట్ చదువుతాను. వాట్ ఈస్ ర్యాగింగ్ మీన్స్? In common parlance, ragging means playing practical jokes on somebody or teaching someone a lesson. And a lesson ga, okay? The Honorable Supreme Court of India perhaps has given more comprehensive meaning of ragging as under. Ragging is any disorderly conduct. Ragging is disorder. You know the medical students, you know that what is disorder. Disorderly conduct, whether by words spoken or written or by any act which has the effect of teasing. DCP పదం వచ్చిన ప్రతి సిపి పదం వచ్చిన రౌడీలందరూ పిలుస్తారు, ఇవాళ రాస్తారు. ఈరోజు రౌడీలందరూ పిలిచారంటే పోలీసులు తమదైన శైలిలో రౌడీలను చేశారు అని అంటారు. తమదైన శైలి అంటే మీకు తెలుసుంటారు, ఓకే? అది రౌడీ, రౌడీ యాక్ట్, indisciplined activities which cause or likely to cause annoyance, hardship or psychological harm. Even I am inclined to action to or psychological ga feel ay lokalo kuchani bayapadutunna ante that is also right. Harm or to raise fear or apprehension thereof in a fresher or a junior student and which has the effect of causing or generating a sense of shame. Same bole ho ni driving license check untadi ni ki drive bodana aadhar card check untadi ee edi raadu appudu almost zero. Even if you have a degree, this is a useless. Your degree will be useless. And that's why I am mandatorily saying, statutorily saying, it should not be remove and shift delete from your mind. అట్లాంటిదే మనం ఇంకా ఉంటే షిఫ్ట్ డిలీట్ ఫ్రమ్ యువర్ మైండ్.